చరణ్ రెండవ సినిమా మగధీర చేసినప్పుడు నేను చూసి ఒక రకంగా జెలస్ ఫీల్ అయ్యాను. చరణ్ కాస్ట్యూమ్స్ డ్రామా చేయాలి, కత్తి పెట్టుకుని ఫైట్ చేయాలి అన్న కోరిక. ఇంతవరకు నా 150 సినిమాలు ఎక్కడ నాకు ఆ ఛాన్స్ రాలేదు. నీకు రెండవ సినిమాలోనే రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి దగ్గర అవకాశం వచ్చి అద్భుతంగా చేసావురా, ఆ క్యారెక్టర్ చూస్తుంటే నాకు నాకు లేదే అని అనిపించేదని బాధపడ్డాను, వదిలేశాను. కానీ చరణ్లో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. ఫాదర్కి డాడీకి ఒక రకమైన మిస్సింగ్, అలాంటి సినిమా చెయ్యలేదనే లోపం భావం ఉందని తెలిసి మళ్ళీ నాలు తర్వాత ఇది ఎవరో చేయటం కాదు, ఆ రిస్క్ ఏదో మనమే తీసుకుందాం, ఈ సినిమా ఏదో నేనే చేస్తాను. ఆ విధంగా తను నాకు సైరా నరసింహ సినిమా సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా నాకు అద్భుతమైనటువంటి గిఫ్ట్ నాకు రామ్ చరణ్ అందించాడు. ఎక్కడైనా సరే కొడుకుని ప్రమోట్ చేయాలి, కొడుకుని ఒక స్టార్గా ప్రజలకు దగ్గర చేయాలి అని చెప్పేసి ఏ తండ్రి అయినా ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ నా బిడ్డ నా కోరికను తీరుస్తూ నన్ను మరో లెవెల్లో ఉంచేలాగా, నాకు అద్భుతమైన క్యారెక్టర్ నా సినీ జీవితంలో మిగిలిపోయేలాగా చేసినటువంటి రామ్ చరణ్ని నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నన్ను ప్రేమించే మీ సాక్షిగా లవ్ యు. He is my proud son. ఎవరైనా సరే చిరంజీవి నువ్వు ఏం సాధించావు అంటే, అఫ్ కోర్స్ నా అభిమానులు నన్ను ఎప్పుడు అంటుంటాను, వాళ్ళు లేనిదే నేను లేను, నేను లేనిదే వాళ్ళు లేరు. కానీ నా అభిమానుల సమక్షంలో అనిపిస్తుంది ఏమి సాధించావు అంటే రామ్ చరణ్ సాధించాను. Really, I'm proud of Ram Charan. For more updates, please subscribe 99 TV Telugu.